కాళేశ్వరంలో మా పాత్రేం లేదు ఉన్నత స్థాయి నిర్ణయాలే అమలు చేశాం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కు ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల వివరణ మీరు చెప్పిందంతా అఫిడవిట్ల రూపంలో సమర్పించండి అధికారులకు సూచించిన కమిషన్ ఎస్కే జోషి సోమేష్ రామకృష్ణారావు రజత్ కుమార్ స్మితా సబర్వాల్ హాజరు ఇప్పుడు ఒక్క పేపర్లో అయినా నిన్న తెలంగాణ జేఏసీ చైర్మన్ రఘు గారు అటెండ్ అయ్యారు ఈనాడులో ఈ వార్త లేదు ఈనాడులో ఉందా ఆ ఐఏఎస్ అధికారులు అటెండ్ అయిన వార్త ఉన్నది వెలుగులో ఉందా వెలుగులో రాశారు కాళేశ్వరం ఒక బ్లండర్ డిపిఆర్ లేకుండానే మూడు బ్యారేజీలు కంచర్ల రఘు వెలుగులో ఒక దగ్గర రాసినట్టున్నారు మరి ఈనాడులో ఆంధ్రజ్యోతిలో మరి ఎందుకు రాలే అధికారుల దగ్గర ఆగిపోయినారు వీళ్ళు మొత్తానికైతే ఇందులో వాస్తవాలు బయటికి దావడానికి మరి ఆ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎంతవరకు విచారణ చేస్తుంది అన్నది చూడాలి ఎందుకంటే ఈ మిగతాది విద్యుత్ కొనుగోలు కానీ మిగతావన్నీ ఒక ఒక ఎత్తు అయితే ఈ కాళేశ్వరం ఒక ఎత్తు ఎందుకంటే ఇందులో అందరివాడు మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు కదా అందరి వాడు అంటే ప్రజలకు కాదు పార్టీలకి పార్టీలకి పార్టీలో ఉన్న నాయకులకి కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ బీఆర్ఎస్కి కానీ సో ఇట్లాంటి సంఘాల నాయకులకు కానీ మీడియాకు కానీ అందరికీ అందరివాడు మెగా కృష్ణారెడ్డి ఈ కాళేశ్వరం సొమ్మంతా కూడా వీళ్ళందరికీ చేరింది కేసీఆర్ ఏమో మెజారిటీ వాటా తిన్నాడు మిగతా వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చేసిండు సో కాబట్టి ఈ అధికారులకు కూడా పోయింది రజత్ కుమార్ లాంటి బిడ్డ పెన్లే చేసిండు మెగా కృష్ణారెడ్డి సో వీళ్ళందరిని ఎంక్వైరీ చేస్తున్నారు మనం మొన్నటి వరకు అసలు యాక్చువల్గా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించిన మూడు బ్యారేజీలు మాత్రమే విచారణ కమిషన్ బాధ్యతలు అప్పగించారు దాని తర్వాత అనంగ అనంగా అనంగా ఇప్పుడు పంప్ హౌజులను యాడ్ చేసిరు మెగా కృష్ణారెడ్డి కట్టిన పంప్ హౌజులు మునిగిపోయిన పంప్ హౌజులని ఇంకా మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు టన్నెల్స్ కాలువలు ఇవన్నీ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి మరి వాటి మీద కూడా చేయాలి కదా అది కూడా పెద్ద కరప్షన్ కదా మరి అది ఎప్పుడు యాడ్ చేస్తారో ఇంకా ఇట్లా ఎంక్వైరీ అయితే జరుగుతున్నది పిలిచి మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు పోతుందన్నది చూడాలి స్మితా సబర్వాల్ గారు అంటున్నారు మా పాత్ర ఏం లేదంటున్నారు మరి ఎవరున్నదో అసలు ఫస్ట్ వీళ్ళ ఆస్తుల మీద రైడ్ చేయాలి వీళ్ళు సంపాదించింది ఎంత వీళ్ళకి ఏమైనా బినామీలు ఉన్నారా ఫస్ట్ వీటి మీద రైడ్ జరగాల నెక్స్ట్ మిగతా వార్తల్లో విధానపరమైన నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి కాళేశ్వరంపై ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎవరెవరు నిన్న హాజరైంది విచారణకు హాజరైన వికాస్ రాజ్ రజత్ కుమార్ స్మితా సబర్వాల్ రాహుల్ బొజ్జా నిధుల కేటాయింపు అంచనాల్లో మార్పులు తదితర అంశాలపైన ఆరా ఎఫిడవిట్ల రూపంలో సమాచారం సమర్పించాలనే ఆదేశం విచారణకు హాజరైన రామకృష్ణారావు ఈయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉండే ఇప్పుడు కూడా ఉన్నట్టున్నాను ఆయన స్మితా సబర్వాల్ సోమేష్ జోషి రజత్ కుమార్ వికాస్ రాజ్ బొజ్జా బేసిక్ గా ఇందులో మెయిన్ కల్పిట్ రజత్ కుమార్ ఇందులో టోటల్ గా ఈ రామకృష్ణారావు అంటాను కూడా ఈ ఫైనాన్స్ రిలీజ్ చేసే డబ్బులు రిలీజ్ చేసే పొజిషన్ ఈయన ఉంటాడు వీళ్ళందరి పాత్ర చాలా అద్భుతంగా ఉండి అంత దరిద్రమైన ప్రాజెక్ట్ నిర్మాణం చేసి మొత్తం వేల కోట్ల రూపాయలని కేసీఆర్ అండ్ కో కేసీఆర్ మెగా కృష్ణారెడ్డి ఈ అధికారులు ఎక్కడి నుంచి వచ్చినాయండి వీళ్ళకి రజత్ కుమార్ ఎన్నో యాభై ఎకరాలు కొన్నాడని వార్త వచ్చిందా ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళ భూములు వీళ్ళకి భూములు ఇన్ని ఎకరాలు సోమేష్ కుమార్ ఇక్కడ వంద నూట ఇరవై ఎకరాలు కొన్నాడా మన యాచారం దగ్గర ఇబ్రహీంపట్నం దగ్గర ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ భూములని వీళ్ళకి విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తున్నారు కొంతమంది ఐఏఎస్ ఐపిఎస్లు విలాసవంతమైన జీవితాలు వీళ్ళ జీతం ఎంత వీళ్ళు చేస్తున్న ఉద్యోగం ఏంది వీళ్ళు వీళ్ళ సంపాదన ఏంది సో నిన్న ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వీళ్ళందరినీ క్వశ్చన్ చేయడం జరిగింది మరి వీళ్ళు అంత కేసీఆర్ చెప్తే చేసినామన్నారా అదే అంటారు ఇంక అంతకుమించి ఏమంటారు మొత్తం మెగా కృష్ణారెడ్డి నుంచి మెగా కృష్ణారెడ్డి కంపెనీల నుంచి వీళ్ళకు ఏమేమి వచ్చినా ఏమేందనేది విచారిస్తే క్రాస్ ఎగ్జామిన్ చేస్తే మొత్తం బయటకు వస్తుంది ఇప్పుడు రజత్ కుమార్ బిడ్డ పెళ్లి ఫలక్నుమా ప్యాలెస్లో ప్లేటు భోజనం పదిహేడు వేల రూపాయలతోని ఫలక్నుమా ప్యాలెస్ బుక్ చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన బిడ్డ పెళ్లి చేసిన మెగా కృష్ణారెడ్డి అవసరం ఆయనకి ఏమవసరం అంత పెద్ద ఎత్తున ఒక నాలుగైదు హోటళ్ళు బుక్ చేసి ఆయన ఆయన కంపెనీ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి ఆయా హోటళ్ళకి కాళేశ్వరం మార్పుల వెనుక ఎవరున్నారు ముందుగా అనుకున్న కాళేశ్వరం డిజైన్లు ఎందుకు మార్చారు ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదించారా లేదా పై నుంచి ఒత్తిళ్ళొచ్చినాయా ఉన్నతాధికారులపైన జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్నల వర్షం తుమ్మిడి హెట్టి వద్ద నీళ్లున్నా మేడిగడ్డకు ఎందుకు తరలించారు ఫండ్స్ సేకరణ ఏజెన్సీల ఎంపికలో ఎలాంటి ప్రాసెస్ అనుసరించారు ఇన్ టైంలో పూర్తయిన అంచనాలు ఎందుకు పెంచాల్సి వచ్చింది కమిషన్ ముందు మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ హాజరు ఆర్థిక కార్యదర్శి రామకృష్ణారావు రజత్ కుమార్ వికాస్ రాజ్ స్మితా సవర్వాల్ కూడా ఆన్లైన్లో అటెండ్ అయిన ఎస్కే జోషి అంతా బా ఈ ఈ ముఖమైతే ఒక 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 తెలంగాణకి బట్టిన ఒక పెద్ద దరిద్రం పొరపాటున కేసీఆర్ మళ్ళీ వచ్చి ఉంటే ఒక్కసారి సిచ్యువేషన్ ఊహించుకోండిగా మూడోసారి